వెల్కమ్ టు ఐరిష్ మీడియా. ఈరోజు వార్తల విశేషాలు వాటి ప్రాధాన్యత తెలుసుకున్నాను. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే పిలుస్తుంది ఐటీ కొలువులు, ప్రాంగణం ప్రాంగయేత్ర నియామకాలు జోరు, ఏడాదిలో 5 లక్షల మేర కొత్త ఉద్యోగాలు, 45 లక్షల వరకు వార్షిక జీతభత్యాలు, డిజిటల్ టెక్నాలజీతో ఉద్యోగాల్లో వృద్ధి. ఇక్కడ ఐటీ రంగంలో క్యాంపస్ సెలక్షన్ తోటి తర్వాత ఇతర మార్గాల్లో ఐటీ రంగంలో కొలువులు చాలా వరకు వృద్ధి చెందినట్టుగా ఇక్కడ వార్త వెలువడింది. ఈనాడులో కొత్త ఉద్యోగాలు ఈ విభాగాల్లోనే ఎక్కువ. ఏఐ ఇంజనీరింగ్, జనరేటర్ ఏఐ, డేటా ఫ్యాబ్రిక్, డిస్ట్రిబ్యూషన్ ఎంటర్ప్రైజ్, టోటల్ ఎక్స్పీరియన్స్, క్లౌడ్ నేటివ్ ప్లాట్ఫామ్స్, అటానమస్ సిస్టమ్స్, సెల్ఫ్ మేనేజింగ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, డెసిషన్ ఇంటెలిజెన్స్, హై పవర్ ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ మెస్ సిసిఎంఏ అని ఈ రంగాల్లో ఈ విభాగాల్లో ఎక్కువగా ఐటీ ఉద్యోగాలు జోరుగా ఐటీ ఉద్యోగాలు ఆకర్షణీయ ప్యాకేజీలు. గతంలో ఎన్నడూ లేనంతగా కళాశాల ప్రాంగణంలో బయట ఎంపికలు ఉద్యోగులకు ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తుందని చెప్పవచ్చు. డిగ్రీ కొద్దిపాటి ఐటీ నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించడం పెద్ద కష్టం కాదు. కొత్త టెక్నాలజీల మీద నాలుగైదేళ్లు పనిచేసిన అనుభవం ఉంటే భారీ జీతభత్యాలు చెల్లించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. వార్షిక జీతభత్యాలు 4 లక్షల నుంచి 45 లక్షలు ఇంకా పైన కూడా ఉంటున్నాయి. ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లోని పేద మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేస్తుంది. కష్టించి పిల్లల్ని చదివిస్తే వారు మంచి వేతనంతో స్థిరపడే సానుకూలత లభిస్తుంది. కరోనా పరిణామాలతో డిజిటలీకరణ ఊపందుకోవడమే దీనికి ప్రధాన కారణం. మొత్తం ఐటీ ఉద్యోగాల్లో మహిళలు 36%, ఇది ఇంకా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. డిజిటల్కు మారాల్సిందే. మొబైల్ లావాదేవీలు పెరుగుతుండటంతో అన్ని వాణిజ్య సంస్థలు డిజిటలీకరణ వైపు అడుగులు వేస్తున్నాయి. కేంద్రం రైతుల రక్తం పీల్చమంటుంది. ప్రాణం పోయినా ఆ పని చేయం. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోమన్నాం. అన్నదాతకు మేలు చేయడం వారికి నచ్చలేదు. గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కోసం పోరాడండి. మద్దతు ఇచ్చే వారికి ఎన్నికల్లో అండగా ఉందాం. చండీగఢ్ సభలో సీఎం కేసీఆర్ పిలుపని ప్రస్తుత పరిస్థితులను చూసి నా దేశం ఎందుకు ఇలా ఉందని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి చిన్న పని కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయవలసి వస్తుంది. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. వీటికి మూలాలు ఎక్కడున్నాయని అంశంపై తప్పనిసరిగా చర్చ జరగాలని దేశ పౌరుడిగా కోరుకుంటున్నాను. ప్రతి దేశంలోనూ సమస్యలు ఉంటాయి, కానీ మన దగ్గరున్నట్లు ఎక్కడ ఉండవని చండీగఢ్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించినటువంటి వాక్య. అమరులైన రైతు కుటుంబ సభ్యులకి చండీగఢ్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆర్థిక సాయం చెక్కును అందజేసిన సీఎం కేసీఆర్ చిత్రంలో పంజాబ్ ఢిల్లీ ముఖ్యమంత్రులు భగత్ సింగ్, మాన్, కేజ్రీవాల్ అని ఇక్కడ ఒకటి వార్త వెలువడింది. జూన్ 2 నాటికి మరిన్ని బస్తీ దావకాలు. జిల్లా కేంద్రాలు పట్టణాలలో ఏర్పాటు. వారంలో 3 రోజులు అధికారుల ఆకస్మిక తనిఖీలు, ప్రాథమిక వైద్యం బలోపేతానికి చర్యలు. వచ్చే 2 నెలల్లో 5240కి చేరనున్న ఎంబీబీఎస్ సీట్లు. ఈనాడు ఈటీవీతో ముఖాముఖిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు చెప్పినటువంటి ఇక్కడ వార్త. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా దృష్టి పెట్టారని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మనలో చాలామందికి అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నట్లు తెలియదని, వాటికి చికిత్స చేయించుకోకపోతే కిడ్నీలు, గుండె, మెదడు సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని ఆందోళన వెలిపించారు. జీవనశైలి వ్యాధులను తొలిదశలో నిర్ధారించే కార్యాచరణను పక్కాగా అమలు చేస్తున్నామని, తద్వారా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో పెట్టుకోకపోవడం సాధ్యమవుతుందన్నారు. జూన్ 2 నాటికి హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాలు పట్టణంలో మరిన్ని బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై ఆ శాఖ మంత్రి హరీష్ రావుతో ఈనాడు ఈటీవీ ప్రత్యేక ముఖాముఖిలో జరిపినటువంటి చర్చా కార్యక్రమం సందర్భంగా
చెప్పినటువంటి విశేషాలు మీ ప్రతి కుటుంబంలో కూడా ముందుగా వైద్య పరీక్షలు చేయించుకున్నట్లయితే ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల అధిక రక్తపోటు బీపీ షుగర్ వంటి వ్యాధుల నుండి మనం రక్షణ పొందవచ్చని చెప్పి ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు గారు చెప్పినటువంటి ఈ వార్తా విశేషాలు. ప్రతిష్టాత్మక థామస్ కప్లో విజయం సాధించిన భారత్ పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ రాకెట్ను పీఎం ఆసక్తిగా పరిశీలించారు. నిలిచిన ఎస్ఎల్బీసీ సొరంగ పనులు, కార్మిక వేతనాలు చెల్లించకపోవడమే కారణం. ప్రశ్నార్థకంగా 3.50 లక్షల ఎకరాల ఆయకట్టు భవిష్యత్ భవిష్యమని చెప్పి ఎస్ఎల్బీసీ సంబంధించిన సొరంగ పనులు ఆగిపోవడం వలన అక్కడ రైతులకు నీరందక ఈసారి ఆయకట్టు ప్రాంతాల్లో పంటలు నిలిచిపోయే పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ ఒకటి వార్త వెళ్ళింది. దానికి కారణం ఏంటంటే కార్మికులకు సరైన సమయంలో జీతాలు చెల్లించకపోవడం వలన ఈ సమస్య ఏర్పడినట్టు ఇక్కడ ఒకటి వార్త వెలువడింది. గుడ్డు రైతులకు గడ్డుకాలం, మండుతున్న దాన ధరలు, నెక్ నిర్ణయించిన రేట్లకు కొన్ని వ్యాపారులు. జయశేఖర్ సార్ ఈ ఊరిపై విద్వేషమా? అక్కంపేటలో భగీరథ పని నీళ్ళు లేక కూడా రావడం లేదు. సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి లేక రాసినటువంటి ఈనాడు దినపత్రిక వెళ్ళినటువంటి ప్రధాన వార్తా విశేషాలు.